యశోద పిక్చర్ మొత్తము ఈవా సెంటర్ ఐవీఎఫ్ సెంటర్లోనే జరుగుతున్న స్టోరీగా ఉంది. సో ఆ ఐవీఎఫ్ సెంటర్లో ఒక స్టోరీ జరుగుతున్నప్పుడు జస్ట్ కంప్లీట్ నెగటివ్ స్టోరీ. సో ఈవా ఐవీఎఫ్ అనేది మాకు సంబంధించిన బ్రాండ్ అది. సరే, వాళ్ళు ఎక్కడ పెట్టి తీశారు పిక్చరు, తర్వాత పేరు ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలీదు. తెలిసి పెట్టుకున్నారా లేకపోతే తెలియక పెట్టుకున్నారా అంటే కావాలనే చేయకపోవచ్చు, కానీ క్యాజువల్గా పెట్టుకొని ఉంటారు. బట్ అది ఏ సందర్భంగా అయితే ఫైనల్గా మా బ్రాండ్ కాబట్టి మాకు బ్రాండ్కు డ్యామేజ్ వస్తుంది కాబట్టి మా సెంటర్లోనే ఎలా జరుగుతుందా అనేది ప్రజల్లో వచ్చేస్తుంది. అది స్లోగా స్టార్ట్ అయింది లాస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది కదా, స్లోగా స్టార్ట్ అవుతుంది. దాంతో మేము ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి డ్యామేజ్ జరుగుతుంది, మాకు లాస్ స్లోగా స్టార్ట్ అవుతుంది కదా, అది ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్ చాలా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎలా అని చెప్పేసి మేము హానరబుల్ కోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీ సంస్థకు ఇంత డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మీరు వారి నుండి కావచ్చు, కోర్టు ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు వారికి? మేము కోర్టులో అడిగింది, కోర్టు వారిని మేము అంటే కేసు ఫైల్ చేసింది కూడా పిక్చర్ ఆపేయమని ఫైల్ చేసాము. ఇప్పుడు నడుస్తున్న పిక్చర్ ఆపేయమని చేసాము, తర్వాత ఈ ఆన్లైన్లో ఉన్నవన్నీ కూడా ఆపేయాలని చెప్పేసి అడిగాం. ఓటీటీని కూడా రిలీజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి కోర్టుకి మేము రిక్వెస్ట్ చేసాం. కోర్టు జడ్జి గారు మనకి ఓటీటీని 30th వరకు, డిసెంబర్ వరకు పోస్ట్పోన్ చేశారు. మిగతా వాటి గురించి వారు ఏం జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఫర్దర్ ఫాలోఅప్లో ఉంటుంది ఒకటి కేసు, అది కోర్టులో ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను కరెక్ట్గా. సినిమా కాబట్టి డైరెక్టర్ కానీ లేదంటే నిర్మాత కానీ వారి పైన ఎక్కువ ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. హీరోయిన్కి కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ కేసులో సమంతను కూడా మీరు, తనను కూడా బాధ్యురాలు చేయడం జరిగింది. పార్టీగా చేశాము, సమంత గారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయ, ఆమె కీ రోల్ కదా, అందుకని చేయాలని జరిగింది. మెయిన్గా ప్రొడ్యూసర్ అండ్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారి మీద ఎక్కుంటారు, సమంత కూడా పార్ట్ ఆఫ్ దట్, అందుకే చేశాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రత్యేకంగా? మీ సంస్థకి ఇంత డ్యామేజ్ జరిగింది, ఇలాంటి సమయంలో మీరు కోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత మీరు ఏమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? మేమేం డిమాండ్ చేయట్లేదండి. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ మీతో మాట్లాడడానికి ఐ వాంట్ టు షేర్ ద థింగ్స్ టు పబ్లిక్ అంతే, వీఆర్ నాట్ డిమాండింగ్ ఎనీ బడి ఎనీథింగ్. కోర్టులో వేసాం మేము, కోర్టులో ఏమేమి అయితే మాకు డ్యామేజ్ జరిగింది, జరగబోతుంది, మా బ్రాండ్ కోసము, మా ఆర్గనైజేషన్కి ఎంత లాస్ అవుతుంది, దానివల్ల ఏమేమి జరుగుతుంది, మాకు నష్టం, దీని ఏం చేయాలి అనేది కోర్టులో అడుగుతున్నాం మేము. బట్ వీఆర్ నాట్ డిమాండింగ్ టు ఎనీబడి పర్సనలీ. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారితో కానీ ఎవరితో మేము మాట్లాడిన కూడా మాట్లాడలేదు, మేమేం డిమాండ్ చేయలేదు, ఇట్స్ నాట్ అ డిమాండ్. మేము జడ్జి గారిని న్యాయం అడుగుతున్నామంటే మాకు డ్యామేజ్ జరుగుతుంది ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీకి, దాన్ని నష్టం ఇలా ఉంటుంది, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసి పెట్టాము. ఆయన ఇచ్చే నిర్ణయం మీద డిపెండ్ అవుతుంది, అది న్యాయాలు ఇది కరెక్ట్ ఇది కాదు అని మనం చెప్పడానికి కరెక్ట్ కాదు కదా, అది కోర్టే నిర్ణయిస్తుంది. అంటే సినిమా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సంప్రదించారా, ఇలా కేసు అయింది అని చెప్పేసి 2 డేస్ అవుతుంది, కానీ వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉంటుందా లేదంటారా? తెలిసి ఉండొచ్చు లేదో నేను చెప్పలేనండి, అది నిన్ననే జరిగింది కాబట్టి కోర్టు నుంచి మేబీ ఈరోజు రేపటి వరకు నోటీసులు వెళ్తుండొచ్చు, వాళ్ళు ఇప్పుడు చూస్తుండొచ్చు, మీడియా ద్వారా తెలుసుకుంటారు కదా, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అంటే సినిమా ప్రదర్శిస్తున్నారు కాబట్టి థియేటర్లో, దాని ద్వారా కూడా మీ ఏదైతే బ్రాండ్కి సంబంధించి బ్యాడ్ ఇమేజ్ వచ్చిందో అది ఇంకా కొనసాగనే అవకాశం ఉంది, సినిమాను కూడా ఆపాలి అని చెప్పేసి ఏమైనా రిక్వెస్ట్ చేశారా? కోర్టులో వెయిట్ చేశామండి, దాని మీద జడ్జి గారు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు, ఓటీటీ మాత్రమే చెప్పారు, మిగతా దాని గురించి జడ్జి గారు నిర్ణయం చెప్పలేదు. అది తర్వాత నిర్ణయం చెప్తారా ఏం జరుగుతుంది, ఫాలోఅప్ చేస్తుంటాం కదా కోర్టులో, అది జడ్జిని బట్టి ఉంటుంది. ఒకవేళ కనుక సినిమాకు సంబంధించి డైరెక్టర్ కావచ్చు నిర్మాత కావచ్చు వారు మిమ్మల్ని సంప్రదించి ఏదైతే క్లిప్పింగ్ వాడామో ఆ క్లిప్పింగ్ తొలగిస్తామంటే మీరు సినిమాకు ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది ఆలోచిద్దామండి, ఇంకా వాళ్ళు వచ్చి ప్రపోజల్తో వచ్చినప్పుడు మాట్లాడదాం, ముందే మేమేమి ఇంకా పర్టికులర్గా అనుకోలేదు, బట్ ప్రపోజల్తో వచ్చినప్పుడు కూర్చొని బెస్ట్ సొల్యూషన్ వస్తుంది, మాకు అన్యాయం జరుగుతుంది, ఆ పేరు వల్ల మాకు డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేస్తాము, ఇలా అయితే చేయగలుగుతాము అంటే అప్పుడు కూర్చొని మాట్లాడి తప్పేం లేదు కదా. సంప్రదింపులకు మీరు ఓకే అంటారు? డెఫినెట్గా కోర్టు కూడా అదే చెప్తుండదు, కోర్టులో వేసాము, కోర్టు జనరల్గా కోర్టే డెసిషన్ ఇచ్చేది. కోర్టు కూడా చాలాసేపు వరకు చాలా చోట్ల అన్ని చోట్ల సంప్రదింపులు జరుపుకొని ఈజీగా క్లోజ్ అయిపోతే ఇష్యూ ఉంటుంది, మాకు జరుగుతున్న దానికి వారు ఒక సొల్యూషన్ చెప్తే ఇంకా హ్యాపీ కదా, అది నేను అన్ని చోట్ల అదే అంటున్నాను కదా. అంటే ఒక రియల్ స్టోరీని కాబట్టి మేము ఈ విధంగా తీసామని చెప్పేసి ఆ సినిమా విడుదలప్పుడు కానీ వాళ్ళు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్పింది, కాకపోతే పేరు ఒకటే మీకు సంబంధించింది ఉంది అని చెప్పేసి మీరు ఫిర్యాదు చేశారు. అవునండి, రియల్ స్టోరీ ఈవా ఐవీఎఫ్లోనే జరిగిందా, దట్ ఈస్ ద పాయింట్, అది క్లారిఫై చేస్తే సరిపోతుంది, అదర్వైజ్ కాదు అనుకున్నప్పుడు దాన్ని తొలగించడమా ఇంకేం చేయాలో ఆలోచించాలి.
లేదు సార్, ఎందుకంటే ఆ బర్డెన్ ఆవిడ సార్ కూడా అదే అన్నారు సార్, వాళ్ళని ఎవరు ఇదక్కర్లేదండి అని. ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళు వాళ్ళు ఒక క్యారెక్టరైజేషను కథ నమ్మి చేస్తున్నప్పుడు ఈ మనం నిర్మాతగా కానీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ప్రతిదీ ఇంకోళ్ళ మీద ఎవరి మీద వేద్దాం అన్నట్టుగా ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ని కూడా నేను ఇన్వాల్వ్ చేయలేదు. దే ఆర్ గ్రేట్ ఎనఫ్ నాట్ టు ఇన్వాల్వ్ ది డైరెక్టర్స్ హూ హాస్ క్రియేటెడ్ ఆల్సో. వై నో? బికాజ్ సార్ వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళి నేను ప్రెషర్ ఒకటి ఉందను, ఎందుకు సార్ ఏంటి సార్ ఇది సార్ ఆల్థింగ్ ఎనీథింగ్ పాజిటివ్గా ఆలోచిద్దాం. పాజిటివ్గా ఆలోచించాను నేను, వెంటనే రెస్పాండ్ అయ్యాను, సారీ సార్ ఇది ఏంటి సార్ అంటే చెప్పారు. ఓ ఐఎమ్ సారీ సార్, నేనేం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ నేనేం చేయాలి, ఇలా చేస్తే చాలు, ఓకే డన్. నేను విత్ ఇన్ రౌండ్ ది క్లాక్ వర్క్ చేసేసి వాళ్ళకి మళ్ళీ ప్రోడక్ట్ చూసుకోండి సార్, బ్రింగ్ యువర్ పీపుల్, కొంచెం మీ వాళ్ళందరూ లీగల్ సైడ్ నుంచి కానీ మీ వాళ్ళందరినీ పిలవండి అంటే దే కేమ్ అండ్ దే ఆర్ హ్యాపీ. ఇమీడియట్లీ నేను వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే లెట్స్ నాట్ ప్రొసీడ్ అని అన్నారు. అది అవుట్ ఆఫ్ దీంట్లో మేమందరం హ్యాపీగా నిన్నటితో విడ్డ్రా అయిపోవడం జరిగింది. దట్స్ ది థింగ్. అలాగే ఓటీటీ ఎనీథింగ్ యూ కాంట్ టేక్ ఆన్ యువర్ ఓన్, అది సెన్సార్ ద్వారా వెళ్ళాల్సిన కార్యక్రమం కాబట్టి. థ్యాంక్ యూ.